మా టిప్పు సుల్తాన్ సాహెబ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి సేవలు అందించారు. సేవల తర్వాత మీరు ఏ రకంగా బాధపడుతున్నారు ఇవన్నీ చూసి మీకు ఏ రకంగా బాధ కలుగుతూ ఉంది ఒకసారి చెప్పండి అమ్మా. గాజాఖాన్ పల్లిలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు తరిమి కొట్టాలనే ఒక ఆలోచన 200 ఏళ్ల కిందటే వచ్చింది. వచ్చిన తర్వాత మీ గాజాఖాన్ పల్లి గ్రామస్తులంతా మీరు కనీసం ఒకరొకరికి 80-85 ఏళ్ళు ఉన్నాయి. మీ ముసలివాళ్ళకు మీరు వృద్ధులు మీరు మీకు ఎక్కువ వయసు కలిగిండే వాళ్ళు. ఈరోజు టిప్పు సుల్తాన్ సాహెబ్ వాళ్ళ సహచరులు పెట్టిండే వాళ్ళకు తరిమి కొట్టడానికి ఏర్పాటు చేసిండే పరికరాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇవి చూసి మీరు ఏ రకంగా బాధపడుతున్నారమ్మా? పాత జ్ఞాపకాలు మీకేమైనా గుర్తుకొస్తున్నాయా చెప్పండి? మీరు బాధపడుతున్నారు కదా. గతంలో మీ పెద్దవాళ్ళు ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిండే చరిత్ర మా ఊరికి మా ప్రాంతానికి ఉంది ఉంది కాబట్టి మీరు సంతోషంగా సంతోషంగా ఉన్నారు కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాళ్ళ చేతుల్లో నుంచి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుంటున్నాం ఎవరంతకు వాళ్ళు. కాబట్టి ఈ ప్రాంతానికి గర్వకారణమే కదా, ఈ ప్రాంతానికి గర్వమే కదా, గర్వకారణమే కదా. బాధపడుతున్నారా మీరు ఇప్పుడు? ఇవన్నీ చూసి బాధపడుతున్నారు. అవన్నీ చెప్పకూడదమ్మా. అమర్ హై అమర్ హై. టిప్పు సుల్తాన్ సాహెబ్ గారు అమర్ హై ఇక్కడికి బోలు. అమర్ హై అమర్ హై. అమర్ హై అమర్ హై. టిప్పు సుల్తాన్ హమారా హై. టిప్పు సుల్తాన్ హమారా హై. టిప్పు సుల్తాన్ హమారా హై.